మీరంతా కూడా గమనించాలి ఈ పాయింట్. ఏ పాయింట్ సార్? రోజు ఏం కనిపిస్తా ఉంది మనకు టీవీలలో? మీరు దోచుకున్న దాని గురించి కనిపిస్తుంది సార్. గత 10 రోజులుగా ఏం కనిపిస్తా ఉంది? మీ ఒంట్లోని భయం కనిపిస్తుంది సార్. సరే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు దొంగ అంటే ప్రజలకు ఎవరు పేరు చెప్తారు? జగన్ 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 జగన్. మేము కూడా అంటాము, వింటారా? దొంగ జగన్ దొంగ జగన్ దొంగ జగన్ విన్నది చాలు బాబు. ఏంటి మీ టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి హెల్ప్ చేస్తుంది మీకు? టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళందరినీ బెదిరిస్తున్నారట. వాళ్ళకి విన్నతో పెట్టిన విద్యే గాని మీ టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయితే ఆంధ్రాలో ఎందుకు పోటీ చేయడం లేదు? తన పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక. సరే గాని రేపు మీకు ఎమ్మెల్యేలు తక్కువ అయితే ఇతర పార్టీ వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు? ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి, ఒకవేళ డబ్బులకు లొంగలేదనుకో, మంత్రి పదవులు ఆశ చూపించి ప్రలోభాలు పెట్టి. తెలంగాణలో మీ మిత్రుడు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేశాడో తెలుసు కదా? సంతలో పశువులు కొన్నట్టుగా ఒక్కొక్కరిని కొన్నారు. సరే గాని కేసీఆర్ నీ కోసం ఎలాంటి సాయం చేస్తున్నాడు? టీవీ ఛానళ్లను పేపర్లను కూడా మేనేజ్ చేసేసారు. వెరీ గుడ్, మిత్రులంటే మీలా ఉండాలి.